కేసులు లేనివాడు వెళ్ళాడు. చాలామంది నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఆరు నెలలు జైల్లో ఉన్నారు. ఎక్కడెక్కడో వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అదే సార్, ఒక పక్క రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తల పైన, ఇంకొక పక్కన చూస్తే కరోనా సమయంలో మాస్క్ అడిగిన సుధాకర్ మంచి డాక్టర్ ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. సీనియర్ అధికారి తర్వాత జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించారని ఆయన మీద దాడి చేసే పరిస్థితి. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు 5 సంవత్సరాల పోస్టింగ్స్ ఇవ్వకుండా లాస్ట్ డే కోర్టు ఆర్డర్స్తో జాయిన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన వేతన బకాయిలపై ప్రభుత్వాన్ని అడిగిన నేరానికి ఒక కానిస్టేబుల్ తన్నేరు వెంకటేశ్వరరావు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఏఆర్పిసి ప్రకాష్ మౌన దీక్షలో కూర్చున్నారు, మాకు డబ్బులు నిధులు రావడం లేదు, జీతాలు రావడం లేని, అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. డిసిసిబి అసిస్టెంట్ మేనేజర్ మాధవి సీఎంను ప్రశ్నించిందనే అజంతో ఆ అమ్మాయిని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్కి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన ఉద్దేశం 4000 మంది పైన కేసులు పెట్టారు. నేను వాళ్ళకందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా సమీక్ష చేస్తాం, ఆ కేసులు తీసేస్తాం. చదువు చెప్పే టీచర్ల పైన కేసులు పెట్టడం, ఇది భయంకరమైన వాతావరణం. ఆ రోజు ప్రభుత్వాన్ని మీరు ఒకసారి చూస్తే దిశ, టీచర్ల బ్రాందీ షాపుల దగ్గర కరోనా సమయంలో కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి టాయిలెట్లు కడిగేదానికి సూపర్వైజ్ చేయించడం, ఫోటోలు తీయించడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, న్యాయ వ్యవస్థ నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ప్రభుత్వ అప్రజాస్వామ్య విధానాల పైన న్యాయమూర్తులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళపై కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టారు. వాళ్ళపైన పెడితే పోలీసులు యాక్షన్ తీసుకోవడంలో ఏమాత్రం కూడా యాక్ట్ చేయకుండా ఇంకా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కడాన కేసు తీసుకొని సిబిఐ ఎన్క్వైరీ ఆర్డర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా కూడా అది కూడా కొలిక్కొచ్చిన పరిస్థితి లేదు. దానికంటే ఎక్కువ నేను ఈ విషయంలో చెప్పను. ఆనాటి ప్రభుత్వ పాలన కడాన న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేరు. నెక్స్ట్ మీడియా పైన దిశ, మొన్నటి వరకు ఇక్కడ మీడియా కూడా ఆంక్షలు పెట్టి లోపల రానియని పరిస్థితి వచ్చింది. మీడియా మేనేజ్మెంట్ పైన సిఐడి కేసులు పెట్టడం నాకు బాగా జ్ఞాపకం. అధ్యక్ష రామోజీరావు గారు పద్మవిభూషణ్, ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు లాస్ట్ డేస్లో. ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు, నా ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవితాంతం పోరాడాడు, అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పైన విమర్శించాడు, ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు. ఏ ప్రభుత్వం నా చేశాడు, నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు. నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడం ఎప్పుడు ఆలోచన అధ్యక్ష. అదే మరి ఏబిఎన్ TV5 వాళ్ళు కూడా తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసులో ఇంట్రాగేషన్ చేయడం, అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం, ఎన్ని విధాలను చేయాలని చేసే పరిస్థితి వచ్చారు. ట్రాయ్ మరియు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చి ఫైబర్ గ్రిడ్లో ఎక్కడ వేయనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు, కవరేజ్ చేయకుండా పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కొల్లు అంకబాబు అధ్యక్ష 73 సంవత్సరాలు, ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ని అతను ఫార్వర్డ్ చేశాడు, ఆ నేరానికి అతన్ని ఎత్తిపోయి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతన్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం. ఆయన ఒక్కడే కాకుండా అధ్యక్ష TV5 బ్యూరో రమేష్, ఈటీవీ కెమెరామెన్ నాగరాజు, టీవీ రిపోర్ట్ మారేడు రాజా, రాముడు, TV5 సత్యనారాయణ, ఆంధ్రజ్యోతి సూర్య, నాగార్జున రెడ్డి, ఈనాడు రిపోర్టర్ రమేష్, TV5 మూర్తి, వెంకటకృష్ణ ఏబిఎన్, ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష.
కడాన దిశ ఫస్ట్ టైం చరిత్రలో వీళ్ళు లొంగదీసుకోకపోతే చేయాలనుకుంటే చేయలేకపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడి చేశారు. ఇది భయంకరమైనటువంటి విషయాలు, ఇలాంటివన్నీ కూడా చేశారు. అవన్నీ ఫలితమే మొన్న ఎలక్షన్ చెప్పి నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ అదేశ ఇంకా చాలామంది పైన కడాన ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఒక రంగనాయకమ్మ వైజాగ్లో గ్యాస్ లీక్ అయిందని ఇది కండెమ్ చేస్తూ ఒక వార్త పెడితే ఆవిడ మీద కేసులు పెట్టి తర్వాత 41 నోటీస్ ఇమ్మని కోర్టు చెప్తే ఇచ్చి ఆవిడ ఆస్తుల మీద పడ్డారు. కడాన ఇక్కడ బతకలేక తెలంగాణకు వెళ్ళిపోయి ఆడ పొట్ట గడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి బాధితురాలు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆవిడ ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నట్టు ఆవిడ హోటల్ని ఆవిడకే ఇప్పించిన పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఒకటే ఈ సందర్భం కోరుతున్నా, చాలామంది బాధితులు ఉన్నారు. ఆరుద్ర కూతురి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతామంటే ఆవిడ ఆస్తి అమ్ముకుని కూతురికి వైద్యం చేయించాలనుకుంటే అది కూడా ఆనాటి మంత్రి ఎక్కడైతే తుని అతను మొత్తం ఆయన డ్రైవర్ వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వస్తే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి వస్తే రానియకుండా చేసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. కడాన అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉండి ఈ ప్రభుత్వం పోయిన వెంటనే వచ్చింది, వస్తానే ఆర్థిక సహాయం చేసి ఆరుద్రుని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి దశ. సోషల్ మీడియా కార్యకర్తలపై 2950 సైబర్ నేర షీట్లు తెచ్చారు. అందరిపైన ఎక్కడికక్కడ మీరు చూస్తే కేసులు పెట్టడం, అదే మాదిరిగా రౌడీ షీట్లు పెట్టడం, వీళ్ళపైన సైబర్ నేర షీట్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇంకా అధ్యక్ష చాలామంది ఎస్సీ ఎస్టీలపై దాడులు చేయడం. చీరాల్లో కిరణ్ అనే యువకుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేస్తారు. రాజమండ్రిలో ఎవరైతే వరప్రసాద్ దళితుడు ఆయన అడిగింది ఏంటి, ఇసుక దొంగతనంగా తీసుకుపోతున్నారు అంటే పోలీస్ స్టేషన్ పట్టకపోయి ఆయన్ని శిరోమండనం చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా దేశ గురిజాల్లో విక్రమ్ దోమతోటి హైదరాబాద్ నుంచి రప్పించి చంపేసే పరిస్థితికి వచ్చారు. మోటన్ నవీన్ ఒక ఎస్సీని దారుణంగా కొట్టి మూత్రం ముఖం మీద పోసే పరిస్థితికి వచ్చారు. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని ఓం ప్రకాష్ పుంగునూరు నుంచి నిరసన తెలియజేస్తే అతన్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అనంతపురం ఒక దళిత మహిళ స్నేహలత పల్నాడు జిల్లా శ్రీమతి రమావత్ మంత్రిబాయి ఆ అమ్మాయినైతే ట్రాక్టర్ వేస్తూ కిచ్చేసే పరిస్థితికి వచ్చారు. నాగమ్మ పులివెందల్లో అత్యాచారం చేసి హత్య చేస్తే ప్రొటెస్ట్ చేయడానికి పోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా అధ్యక్ష కడాన దిశ ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ పంపించి అంత్యక్రియలు చేసుకోవనే పరిస్థితికి వచ్చాడంటే లాండ్ ఆర్డర్ ఎక్కడుందని అడుగుతున్నా. అతను జైలుకు పోయి తిరిగి వస్తే ఊరేగింపుగా తీసుకుపోయారు. అంటే వీళ్ళు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. కొడుమూర దిశ మొన్నే మనం చూసాం, ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలిక పైన పదే పదే లైంగిక వేధింపులు చేస్తే మొన్నే కోర్టు అతను రిమాండ్ ఇచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష ఇంకా చాలా కేసులు ఇవన్నీ కూడా. అమర్నాథ్ రెడ్డి 14 అబ్బాయి అక్కను వేధిస్తున్నారని అమర్నాథ్ గౌడ్ అక్కను వేధిస్తున్నారని పాప అతను గట్టిగా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేశాడనే కోపంతో పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగలబెడితే పట్టించుకొని ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం. విజయనగరం కృష్ణ మాస్టర్ కానీ, తోట చంద్రయ్య,
కంచర్ల జల్లయ్య, నందం సుబ్బయ్య, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పద్మ, లేకపోతే శ్రీనివాస్, అనంతపూర్లో గొల్లా గోపాల్ యాదవ్, ఈ విధంగా దేశ మొత్తం 300 మంది బీసీల మీద ఆనాటి ప్రభుత్వం హత్యలు చేసే పరిస్థితికి వచ్చారు, చంపేసే పరిస్థితికి వచ్చారు. బడుగు బలహీన వర్గాలకి రక్షణ లేని పరిస్థితి. నెక్స్ట్, అదే మరిగా దేశ మహిళల పైన చాలా హీనస్క్రయం. మీరు పైన చూస్తే కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై 5 వ్యక్తులు సామూహిక మానభంగం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం జరిగింది. విశాఖపట్నంలో భీముల్లో 35 ఏళ్ల మహిళ దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. విజయవాడలో 25 ఏళ్ల ఇతనితో ఆమె బిడ్డని యాసిడ్ పోసి ఇచ్చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధిలో 5వ తరగతి చదువుకుందిన అమ్మాయి 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. విజయవాడలో 22 ఏళ్ల యువతి 11 కత్తిపోట్లు గురై చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి దేశ ఇంటి పక్కన కృష్ణా నదిలో ఎవరైతే కాబోయే భర్త ఇద్దరు కలిసి అక్కడ వెళ్ళి కసపు టైం స్పెండ్ చేద్దాం అనుకుని వస్తే భర్త కాబోయే భర్త ముందరనే ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. కనీసం ముఖ్యమంత్రి నిరసన తెలియజేయలా, ఖండించిన ఎంత దారుణమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరులో ఒక మహిళ భర్త కళ్ళ ముందరనే అతన్ని పట్టి కట్టేసి 4 సామూహిక మానభంగం చేశారు. అంటే ఎక్కడ కనీసం ఒక్కసారి సమీక్ష చేసి యాక్షన్ తీసుకోలేని ప్రభుత్వం అది. అదే మాదిరిగా దేశ దిశ చట్టం, లేని చట్టాన్ని ఉన్నట్టు